నుంచి సృష్టి ఉద్భవించిన క్షణం విలయ తోక చుక్కల వలయం ఆ ఆదిత్య స్వరూపాన్ని ఢీకొనడానికి అంతరిక్ష ప్రళయాన్ని ప్రతిధ్వనించాయి. ఆ మహాగ్ని నుంచి మట్టి ముద్దలు నవగ్రహ రూపాలుగా అవతరించాయి. అందులో చల్లారిన ఒక మట్టి ముద్దే భూగ్రహం. ఈ భూమి సముద్రపు అలల మీద శ్రీకృష్ణుడు పాలించిన ద్వాపరయుగం నాటి ద్వారక వెలిసింది. భాగవతానికి భారత యుద్ధానికి అది సృష్టికర్త. కురువంశ వినాశనానికి యాదవకుల వైభవానికి అది సాక్షి. రత్నకాంతులతో రాత్రి పగలు తేడా లేకుండా వెలిగిపోయే దివ్య వైభవం ఆ ద్వారకా నగరం. చంద్రగ్రహం మీద యుగ సంధి ఆరంభమైంది. అంతరిక్షంలో భయంకర కల్లోలం. అష్టగ్రహ కూటమి విలయం. సృష్టి నాశనానికి పుట్టింది ఓ ప్రళయాగ్ని. అది భూమిని నాశనం చేయడానికి దూసుకొచ్చింది. సముద్ర గర్భాన్ని అల్లకల్లోలం చేసి సముద్ర గర్భంలో శిథిలమై ఇప్పటికి 5000 సంవత్సరాలు. నేటి గుజరాత్ రాష్ట్రంలోని నవీన ద్వారక అదే. ఇప్పటికీ అక్కడి గాలి కృష్ణలీలలు గానం చేస్తూనే ఉంటుంది. ఆ అలలు నేటికి శ్రీకృష్ణుడి సిరిముద్దే సవ్వడి సందడి చేస్తూనే ఉంటాయి. పురావస్తు పరిశోధన సముద్రంలోని ద్వారకాదిశేషాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. జలసమాధిలో శిథిలమై ప్రశాంత యోగి పుంగవునిలా ఉన్న ద్వారకలో ఇంకా ఏదో అలజడి కల్లోలం. మరో ప్రళయం. ఆ అశాంతిని ప్రశాంతం చేయడానికి వచ్చే ఆదిశక్తి అంశ మేరీ సోడే కాంగుటియా